నమస్కారం అండి. అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మీరు నేను కూడా ఉండాలి. ఉమా స్వీట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది ముందుగా మీకే వచ్చి చేరుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా పూజా కార్యక్రమం అనేది చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అమావాస్య అనేది మనకి మంగళవారం వచ్చింది కదా, మంగళవారం వచ్చింది కాబట్టి నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను. వారాలు బట్టి మనం పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఇంటి ముందు అనేది నేను చక్కగా బియ్య పిండితో కలర్స్ అనేది వేసి ముగ్గు అనేది పెట్టుకున్నాను. పక్కన తామర పువ్వులు అనేవి వేసుకున్నాను. తప్పకుండా కలువ పువ్వులు అనేవి మన ఇంటి ముందు ఉంటే లక్ష్మీదేవి అనేది మనల్ని అనుగ్రహిస్తుందని చెప్తూ ఉంటారు. అలాగే ఇటు అటు నిమ్మకాయ అనేది కుంకుమలో పెట్టి, నేను ఇటు అటు దృష్టి మంగళవారం కాబట్టి, అలాగే అమావాస్య కాబట్టి దృష్టికి అనేది విధంగా పెట్టుకున్నానండి. ఈ విధంగా మాది ఫ్రంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను పూజ గది చూపిస్తాను. పూజ గదికి ముందు నేను ఏ విధంగా రెడీ చేసుకున్నానంటే, ఇలా పువ్వులతోటి అలంకరించుకున్నాను. అలాగే మనం మంగళ శుక్రవారాల్లో తప్పకుండా సువాసన గల పువ్వులతో కనుక మనం అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పూజించామంటే చాలా మంచిదండి. నేను అవి జాజులతో మాల కట్టి అమ్మవారికి అయ్యవారికి వేశాను. అలాగే ప్రతి ఒక్క, ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా నేను ఎలా పూజ గది ఆర్గనైజ్ చేశాను, కొన్ని కొన్ని వస్తువులు చేర్చి అని చెప్పి అందులో చూపించిన విధంగానే మొత్తం అన్ని నేను అరేంజ్ చేసుకున్నదే. ఆ తర్వాత ఈరోజు మాత్రం పువ్వులు అనేవి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా చక్కగా కామాక్షమ్మ దీపం, అలాగే రెండు కుందులు పెట్టాను. పెట్టి పువ్వులు అనేవి పెట్టాను. కుందులకు కూడా పువ్వులు తప్పకుండా పెట్టుకోవాలండి. అలాగే కులదేవత చెంబు, అలాగే తాంబూలం పెట్టాను. అలాగే కలసం పక్కన తప్పకుండా చిన్న గ్లాస్తో వాటర్ అనేది పెట్టాలి. ప్రతి వీడియోలో నేను పూజ వీడియోస్లో చెప్తూ ఉంటాను, పూజలు చేసి చూపించినప్పుడు తప్పకుండా మనం దేవుడి గదిలో కానీ పూజ చేసేటప్పుడు కానీ తప్పకుండా చిన్న గ్లాస్తో వాటర్ అనేది పెట్టాలి. అలాగే ఇటువైపు కుబేరుడు, ఆ పక్కన ధాన్యం, అలాగే నాణ్యాల యొక్క కుండలు పెట్టాను. కిందన ఇలా అదే ఇవేనండి కలర్స్ చేసి చూపించాను కదా బియ్యపిండితోటి. చూడండి ఎంత అందంగా ఉందో ముగ్గు అనేది. బియ్యపిండితో మనం కలర్స్తో ఇలా ముగ్గు వేస్తే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. ఆ తర్వాత పక్కనే ధూపు కప్ అనేది పెట్టాను. ఇప్పుడు నేను పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది ఏం చేస్తున్నానంటే, ముందు అగ్గిపెట్టెతోటి ఏకహారత అనేది వెలిగించాను. ఎప్పుడు కూడా మనం దీపారాధన చేసేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు, ఇలా ఏకహారతతో వెలిగించాలి. ఈ ఏకహారతి కుంది అనేది నేను కాశీలో తీసుకున్నానండి. కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మోడల్ అనేది నాకు ఎక్కడైతే ఎక్కువగా వెతికినా కూడా కనబడలేదు. ఈ ఏకహారతతోటి చక్కగా నేను ఫస్ట్ కామాక్షమ్మ దీపం, తర్వాత రెండు కుందులు అనేవి పెట్టుకున్నాను. కుందుల్లో జ్యోతులు అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒక ఒత్తు, రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతి అనేది వెలిగించాలి. ఆ తర్వాత నేను పూజ చేసుకున్న తర్వాత ధూపం అనేది ఈ విధంగా చూపించాను అగరబత్తులతోటి. మీకు ఎడం చేత్తో చూపించినట్టు ఉంటుంది కానీ కుడి చేత్తోటే చూపించానండి. తర్వాత ఇలాగ ఊదత్తుల స్టాండ్ ఉంటుంది కదా, ఇది కూడా ఇత్తడిదేనండి. స్టీల్ది ఎక్కువగా యూజ్ చేయకూడదు దేవుడి దగ్గర అని చెప్తుంటారు. ఎందుకంటే స్టీల్లోని మనకి ఐరన్ కలుస్తుంది కాబట్టి, ఐరన్ అంటే శనీశ్వరుడికి సంబంధించిన లోహం కాబట్టి మన పూజలు అవి ఎక్కువ ఫలితం రావు అని చెప్పి స్టీల్ అనేవి యూజ్ చేయకూడదు అని చెప్తుంటారు. నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే, నేను ఇలా ప్రతి వీడియోలో ఏదో ఒక చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను అనమాట. అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నా నోటిఫికేషన్ అనేది డైలీ మీకు వస్తుంది కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోమని చెప్తూ ఉంటాను అనమాట. అయితే ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను. ఈరోజు అమావాస్య కాబట్టి లక్ష్మీ ఆ స్తోత్రాలతో పూజ చేసుకున్నాను. అలాగే అమావాస్య రోజు ముఖ్యంగా మనం పూజించవలసింది పితృదేవతలు, అలాగే కులదేవతని తప్పకుండా పూజించాలండి. ఆ విధంగా నేను కులదేవతని పూజించాను. కులదేవత చెంబు పెట్టుకున్నాను. అయితే కులదేవత కుండ నేను పెట్టలేదండి. కులదేవత కుండ పెట్టడానికి పోగల కారణం నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఈ విధంగా నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర చిన్న రుద్రాక్ష మాల అనేది కాశీ నుంచి తీసుకొచ్చానండి. ఈ మాల అనేది, దీంతో నేను నా ఇష్టదైవాన్ని అనేది నేను స్మరించుకుంటాను. 108 సార్లు అనేది చిన్న జపంలాగా చేసుకుంటాను. నాకు తెలిసిన విధంగా చేసుకుంటున్నానండి. ఇందులో తప్పప్పులు ఎంతవరకు ఉన్నాయో అయితే నాకైతే
అయితే తెలీదు, కానీ నా మనసుకి ఏ విధంగా తోస్తుందో ఆ విధంగా నేను చేసుకుంటానన్నమాట. ఇలా 108 సార్లు నా ఇష్ట దైవాన్ని నేను జపం అనేది చేసుకుంటాను. 108 సార్లు చేసుకున్న తర్వాత నా పూజ అనేది కంప్లీట్ అవుతుంది అప్పటితో. అయితే పూజ చేసుకునేటప్పుడు అమావాస్య రోజు తప్పకుండా కులదేవత ఆరాధన అనేది ఎట్టి పరిస్థితుల్లోని మర్చిపోకండి. ఈ ఏ అమావాస్యకైనా మనం కులదేవత చొంబు పెట్టుకోవచ్చు, అలాగే కులదేవత మూట కట్టుకోవచ్చు, అలాగే కులదేవత కుండ అనేది పెట్టుకోవచ్చు, కులదేవ యంత్రానికి పూజ చేసుకోవచ్చు. ఏదైనా సరే కులదేవతను తప్పకుండా అమావాస్య రోజు పూజించాలి. అలాగే నర దృష్టికి పరిహారాలు అనేవి అమావాస్య రోజు చేయడం వల్ల మనకు అదృష్టి అనేది మన ఇంటికి మన ఇంట్లోని కుటుంబ సభ్యులకి తగలకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం చేయవలసినవి అమావాస్య రోజు మనం కులదేవత ఆరాధన, అలాగే మనం కులదేవత ఆరాధన చేసిన తర్వాత నరదృష్టి పరిహారాలు, అలాగే లక్ష్మీ పూజ. కొంతమంది లక్ష్మీ పూజ అనేది సాయంత్రం సమయంలో చేసుకుంటారు, కొంతమంది ఉదయం సమయంలో చేసుకుంటారు, అది వీలుని బట్టి ఉంటుందండి. కొంతమందికి మార్నింగ్ కుదరకపోతే సాయంత్రం కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఆ రోజు ఆ సాయంత్ర సమయాల్లో అమావాస్య తిథి ఉందా లేదా చెక్ చేసుకొని మనం అనేది అమావాస్య రోజు లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 108 సార్లు నేను పూజ ధ్యానం అనేది చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత నా పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. నాకు తెలిసిన పద్ధతిలో నేను ఇలా సర్దుకొని ఇలా చేసుకున్నాను అనమాట. కామాక్షమ్మ దీపానికి చూడండి ఎలా బొట్లు పెట్టాను. ఈ విధంగా మనం బొట్లు అనేవి కామాక్షమ్మ దీపం పెట్టడం వల్ల మనకి ఒక మంచి పాజిటివిటీ వస్తుంది, అలాగే చూడడానికి కూడా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ మహాలక్ష్మి అమ్మవారు కానీ ఏ అమ్మవారైనా సరే మన ఇల్లు పసుపు కుంకుమలతోటి చక్కగా అలంకరణతోటి సువాసనగా పువ్వులతోటి ధూప దీపాలతోటి ఉన్నదనుకోండి అక్కడికి మన కోరైన కోరిక తీర్చడానికి పరుగు పరుగున వస్తారట. అందుకని మనం ఎప్పుడు కూడా ఇల్లు అనేది శుభ్రంగా ఉంచుకోవాలి, సువాసనగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలని చెప్తూ ఉంటారనమాట. ఇలా కామాక్షమ్మ దీపం పెట్టుకున్న తర్వాత పక్కనే నేను లక్ష్మీదేవి విగ్రహం అలాగే వినాయక విగ్రహం పెట్టుకున్నాను. పక్కన తులసమ్మను పెట్టుకున్నాను, పక్కన సాయిబాబాను పెట్టాను, తర్వాత చిన్ని కృష్ణయ్యను పెట్టాను, ఈ పక్కన గోమాతను పెట్టాను. గోమాతను ఎప్పుడు కూడా మనకి వెనక భాగం మనకు కనబడేలా పెట్టాలండి. ఆ తర్వాత కుందులు పెట్టాను, ఆ తర్వాత తాంబూలం పెట్టాను, ఇందాక చూపించాను కదా. ఇక్కడ ప్లేట్లోని చిన్న శంకు అలాగే గోమతి చక్రము అలాగే గవ్వలు పెట్టానండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఏమేమి పెట్టానని ప్లేట్లో. ఆ గవ్వలకు 11 గవ్వలు పూజ అనేది కూడా మన ఛానల్లో ఉంది, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. పైన ఐ సింబల్ ఇస్తాను, అలాగే గోమతి చక్రాన్ని కూడా మనం ప్రతిష్ఠించుకోవాలంటే ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి కూడా ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఏం చేశానంటే నేను తప్పకుండా పితృదేవతలను సంతృప్తిపరచడానికి కనీసం అమావాస్య రోజైనా కాకులకు అనేది అన్నం పెట్టాలి. నేను ప్రతిరోజు నేను కాకులకు అనేది అన్నం పెడతాను, అలాగే అమావాస్య రోజు కూడా పెట్టాను. ఫస్ట్ ఒక కాకు వచ్చిందండి, ఎప్పుడు కూడా కిందన పెట్టను, కిందన ఒక పేపర్ వేసి పేపర్ మీద నేను పెడతానమాట. అది వేడిగా ఉంది, వేడివేడిగానే పెడతాను, అంతేగాని చల్లారిపోయింది పెట్టనండి. మనం ఎలా తింటామో వాటికి కూడా అలాగే పెడతానమాట. ఆ తర్వాత వేడిగా ఉందని వదిలేసి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో కాకు వచ్చిందండి, ఇంకా మొత్తం కాకులన్నీ వచ్చాయన్నమాట. ఈ విధంగా ప్రతి అమావాస్యకి మనం పితృదేవతను సంతృప్తిపరచడానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాకులకు గనక అన్నం పెట్టామంటే మనకేమైనా పితృదోషాలున్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇంట్లో కష్టాలు అనేవి బాధలు అనేవి ఎక్కువగా ఉన్నా, మనకి పితృదోషం ఉంది అనిపిస్తున్నా, ఒక్కోసారి పితృదోషం ఉంటే పిల్లలు కూడా కలగరండి, అలాంటి దోషాలన్నీ పోవడానికి ఏ దోషమైనా పోవాలంటే తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. కాబట్టి మనకి సింపుల్గా సులభంగా చేసుకునే పరిష్కారమే ఈ కాకులకు అన్నం పెట్టడం అనేది. తప్పకుండా కాకులకు అనేది అన్నం పెట్టండి. మనం భోజనానికి ముందు కాకులకు అన్నం పెట్టాలి, భోజనం తర్వాత కుక్కలకి అనేది అన్నం పెట్టాలన్నమాట. ఈ విధంగా నేను ప్రతిరోజు పెడతానండి, కానీ అమావాస్య రోజు కూడా తప్పకుండా పెడతాను. మా వారు అంటూ ఉంటారనమాట, ముందు మాకు పెట్టకుండా ముందు వాటికి పెడతామని, ముందు మన పితృదేవతలు సంతృప్తి పరిచిన తర్వాతే మనం తినాలి అని చెప్పి మా పిల్లలకి వాళ్ళకి కూడా చెప్తాను. నేను ఒకవేళ మర్చిపోయినా సరే వాళ్ళు ఆ టైంకి అనేది గుర్తు చేసి వాటికి పెట్టేస్తూ ఉంటారనమాట. అదండి నా పూజ. ఈరోజు నా పూజ అనేది ఇలా చేసుకున్నానండి. అమావాస్య రోజు మనం ఇలా పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది, అలాగే మధ్యాహ్నం సమయంలో తప్పకుండా కాకి అనేది అన్నం పెట్టడం కూడా చాలా ముఖ్యం.
తప్పకుండా పెట్టండి. వీలైతే అరటికాయతో చేసిన ఆహార పదార్థాలు పెట్టడం అనేది పితృదేవతలకి చాలా ఇష్టం అనమాట. అలా పెట్టడం వల్ల అలా పెట్టడానికి అయితే ట్రై చేయండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేసేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.